హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అమ్మాయిలకి యూస్ఫుల్ అయినటువంటి ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కూడా మినిమం 15 ఇయర్స్ నుంచి కూడా లవ్ అనేసి అమ్మాయిలు ఎక్కువగా మోసపోతున్నారనమాట. అయితే కొంతమంది ట్రూ లవ్ కూడా ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ చాలామంది అబ్బాయిలు ఏంటంటే ప్రేమ అనే పేరును అడ్డం పెట్టేసుకుని అమ్మాయిలకి మోసం చేస్తూ ఉంటారనమాట. పాపం ఆ విషయం తెలియక అమ్మాయిలు మోసపోయి లాస్ట్కి బాధపడిపోయి సూసైడ్ చేసుకునేంత వరకు వస్తారనమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోలో ప్రేమ పేరుతో మోసం చేస్తున్నటువంటి అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తారు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మేబీ అబ్బాయిలకు కోపం అయితే వస్తుంది, కాబట్టి కోపం పడకండి. నేను మీ గురించి చెప్పట్లేదు, కొంతమంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని ఎలా మోసం చేస్తారు, వాళ్ళల్లో ఉండే క్వాలిటీస్ ఏంటి, అలా లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు కనుక అలా మోసం చేయకపోతే మీకు కోపం రావాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు చూస్తున్నట్టయితే కనుక కోపం పడకుండా వీడియోని కంటిన్యూ చేయండి. అమ్మాయిలు చూస్తున్నట్టయితే మాత్రం జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా హెల్ప్ అయ్యే టిప్స్ అయితే, సారీ, హెల్ప్ అయ్యే టాపిక్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ లేనటువంటి అబ్బాయిలు అమ్మాయిలతో ఎలాంటి పనులు చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక ఎక్కువగా కూడా అమ్మాయిలకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారనమాట. అది తప్పు కాదు, కానీ గిఫ్ట్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా అమ్మాయి నుంచి ఫిజికల్గా ఒక్కటవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో అంటే మామూలుగా అమ్మాయిలను అడిగితే కనుక ఒప్పుకోరు, మేబీ ఎక్కువగా ఒప్పుకారనమాట. అందుకోసమే వాళ్ళకి గిఫ్ట్ లాంటివి ఇచ్చేసి వాళ్ళని ఐస్ చేసేసి వాళ్ళని కూల్ చేసేసి ఆ ఫిజికల్గా ఒక్కటవ్వటానికి ట్రై చేస్తారనమాట. అంటే ఎక్కువగా కూడా అమ్మాయితో ఎప్పుడు కూడా ఫిజికల్గా ఒక్కటవ్వటానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇలా కనుక ఉంటే మేబీ అది ట్రూ లవ్ కాదండి. ఎందుకంటే ట్రూ లవ్ అంటే కనుక ఎప్పుడు కూడా మంచి విషయాల్ని చెడ్డ విషయాల్ని బాగా షేర్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఫిజికల్ అనేది పక్కన పెట్టేసి, రొమాన్స్ అనేది పక్కన పెట్టేసి ఎక్కువగా వేరే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఎక్కువగా కూడా అమ్మాయితో ఫిజికల్గా ఫిజికల్ నీడ్స్ కోరుకుంటూ రొమాన్స్ని కోరుకుంటూ ఉన్నట్టయితే కనుక అది ట్రూ లవ్ కాదు అనేసి మీరు అంచనా వేయాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే కనుక అమ్మాయి ఏదైనా తన విషయాలు ఉంటాయి కదండి, ఏదైనా తన ఇంట్లో జరిగినవి కావచ్చు, లేదా కాలేజీలో జరిగిన విషయాల గురించి కావచ్చు, లేకపోతే తనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ అయిందనుకోండి, దాని గురించి డిస్కస్ చేస్తున్నట్టయితే కనుక అబ్బాయి ఇంట్రెస్ట్గా వినకుండా మొహం చాటేస్తూ ఏదో నామకే వాస్తే వింటున్నాం అన్నట్టుగా విని దానిని పెద్ద సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసేసుకుంటూ ఉంటారనమాట. అలా తీసుకున్నట్టయితే కనుక అబ్బాయి మిమ్మల్ని పూర్తిగా లవ్ చేయట్లేదు అనేసి అర్థం అనమాట. అంటే ఆ ప్రేమ నిజాయితీ ప్రేమ కాదు అనేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట, ఓకేనా? సో నిజమైన ప్రేమ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఆ అమ్మాయికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం ఏంటి అనేసి క్లియర్గా వినటానికైనా ట్రై చేస్తాడనమాట. అలా కాకుండా అసలు వినటానికే బోర్గా ఫీల్ అవుతున్నట్టయితే కనుక అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది కదా? సో అది కూడా మీరు గమనించండి. అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక అమ్మాయి గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, లేదా అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి ఏదన్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అమ్మాయి చదువు గురించి ఏదన్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు అంటే కనుక నిజమైన ప్రేమ ఉన్నటువంటి అబ్బాయి ఏంటంటే దాన్ని ఎదుర్కొంటాడనమాట. ఐ మీన్ ఆపోజిట్గా వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట, ఒప్పించడానికైనా ట్రై చేస్తాడు. లేదు, అమ్మాయి అలాంటిది కాదు, అమ్మాయి బాగా చదవగలుగుతుంది, అమ్మాయి ఫ్యామిలీ అలాంటిది కాదు, ఒకవేళ అలాంటిది అయినా కూడా ఆ అమ్మాయి చేతుల్లో ఏముంది, బై మిస్టేక్ అలా జరిగి ఉండొచ్చు అనేసి అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడతాడనమాట. అలా సపోర్టివ్గా మాట్లాడకుండా అమ్మాయికి ఆపోజిట్ సైడ్ మాట్లాడుతూ ఉన్నట్టయితే కనుక ఆ అమ్మాయిది, ఆ అబ్బాయిది నిజమైన ప్రేమ కాదు అనేసి మీరు గెస్ చేయాలన్నమాట, ఓకేనా? సో ఎందుకంటే కనుక లవ్ చేసేది ఎందుకండి? పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తనతో హ్యాపీగా ఉండటం కోసం. ఒక లైఫ్ పార్ట్నర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట లవ్ చేస్తున్నారు అంటే. అలాంటి పార్ట్నర్ని ఎవరైనా సరే బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే నిజమైన ప్రేమ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా సైలెంట్గా ఊరుకోడు కదా. సో అలా సైలెంట్గా ఉన్నాడు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఉన్నాడు అంటే మేబీ అది ట్రూ లవ్ కాదు అనేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే కనుక కొంతమంది అబ్బాయిలు చూస్తున్నట్టయితే కనుక అమ్మాయి పని ఎప్పుడు కోప్పడుతూ ఉంటారనమాట. పెళ్ళైన వాళ్ళని చూడండి, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారనమాట. అది నిజమైన లవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీ పైన కోపమే లేకుండా మీరు ఏం చేసినా కూడా లైట్ తీసుకుంటూ సరేలే తన పంతం చూసుకోనేలే అనేసి అనుకుంటూ ఉంటే కనుక అది కూడా నిజమైన ప్రేమ కాదు. సో ఇలా చెప్పిన వెంటనే ఆశ్చర్యపోయే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. మీరు ఆశ్చర్యపోయినా, షాక్ అయినా, మీరు నమ్మలేకపోయినా కూడా ఇది కూడా నిజమే అండి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఉన్న చోట కోపాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లవ్ బర్డ్స్ అనేసి ఎవరైనా అంటూ ఉంటే వాళ్ళ మధ్య చూడండి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ మధ్యలో ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోపం కూడా వస్తుందన్నమాట. ఆ కోపం వచ్చిన తర్వాత అది ఛాన్స్ సేపు అయితే ఉండదు.
ఒక హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కు మహా అంటే 2 అవర్స్కో లేదా మహా అంటే ఒక రోజుకు అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా ఉంటారనమాట, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నంతగా ఉంటారనమాట. అలా కాకుండా మీ పైన అసలే కోపం పడకుండా ఎప్పుడూ ఏదో సరేలే అనేసి గాలికి వదిలేస్తూ ఉంటే కనుక ఆ ప్రేమ కూడా గాలికి వదిలేసినట్టే అనమాట. నిజమైన ప్రేమ కాదు అనేసి చెప్పుకోవచ్చండి. నిజమైన ప్రేమ ప్రేమ ఉన్నవాడు ఎవడైనా సరే మనం ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నాం, తప్పంటే పెద్ద పెద్ద తప్పులు కాదండి, వచ్చిన మిస్టేక్స్ చేసినా కూడా ఏదైనా పొరపాటు చేసినా కూడా కోప్పడతాడు, దాన్ని సరిచేయడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం కోసం మనకి ఒక చిన్న క్లాస్ లాంటిది తీసుకుంటాడనమాట. అలా చేయకుండా సైలెంట్గా ఉన్నాడంటే మనల్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవట్లేదు అనమాట. మన నుంచి ఏదో ఫిజికల్ నీడ్స్ కోసమే మనతో అలా ప్రేమ పేరుతో మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అనేసి మనం ఆలోచించాలి. సో ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. కావాలంటే చాలామంది కొన్ని రిజల్ట్స్ ప్రకారం తెలిసిన విషయం కూడా అనమాట, కాబట్టి దీన్ని మీరు బాగా గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే, కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే అండి, మన పైన ప్రేమ ఉంటుంది కానీ అది నిజమైన ప్రేమ ఉండదన్నమాట. నేను సిన్సియర్ని, నేను నిజాయితీ పరుణ్ణి అనేసి ఎంతసేపు కూడా తన గురించి తానే డప్పు కొట్టుకుంటూ ఉంటాడనమాట. అది నిజమైందా కాదా అనేసి ప్రూవ్ చేయలేడండి. ఎలాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి మీతో ఏదో చేయాలనే ట్రై చేస్తాడే తప్ప, మీరు పెళ్లికి ముందు ఏదైనా చేస్తే అది మెమరబుల్గా ఉండాలి అనేటట్టు ట్రై చేయడనమాట. మీకు కొన్ని స్వీట్ మెమరీస్ ఇవ్వాలి అనేసి ట్రై చేస్తాడండి పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఫ్యూచర్లో బాగా చూసుకోవాలి అనుకునేవాడు. అలా కాకుండా ఎంతసేపు బయటకు తీసుకెళ్ళి ఏదో చేద్దామని ప్లాన్ చేసేవాడు నాకు తెలిసి ట్రూ లవర్ కాదు అనేసి నా ఫీలింగ్. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా ఇది వర్తిస్తుందన్నమాట. ఐ మీన్ ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళకి మేబీ మీరు గమనించండి, ఎంతసేపు స్వీట్ మెమరీస్ని ఇవ్వటానికి, మెమరబుల్గా ఉండటానికి ఏదైనా ట్రై చేయకుండా ఎంతసేపు బయటకు వెళ్దామా, ఏదైనా చేద్దామా, లేకపోతే మన నుంచి రొమాన్స్ కానీ, ఫిజికల్ నీడ్స్ కానీ, మనీ కానీ, ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ తీసుకుంటూ మనకు స్వీట్ మెమరీస్ ఏవీ లేకుండా పెళ్లి తర్వాత అలా చేద్దాం ఇలా చేద్దాం, మన ప్లాన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి ఇవి చెప్పకుండా ఎవరైతే నాలుగు చేస్తూ ఉంటారో వాడు కూడా ట్రూ లవర్ కాదు అనేసి చెప్పుకోవచ్చు అనమాట. మేబీ దీని గురించి బాగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. చిన్న చిన్న 2-3 నిమిషాలు ఆలోచించి చిన్న చిన్నగా దాని గురించి డిస్కషన్ చేసుకున్నారో మీలో మీకు అయితే అది అర్థం కాదు. కొంచెం కెపాసిటీ కావాలి మైండ్కి. సో ఆ కెపాసిటీతో ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట అవతల వ్యక్తిలో ఉండేది నిజమైన ప్రేమ, లేకపోతే ప్రేమ పేరుతో మనల్ని ట్రాప్ చేస్తున్నారా అనేసి. ఓకేనా, సో ట్రై చేయండి. మీ లవర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా, లేకపోతే ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తూ మీతో ఇలాంటి పనులన్నీ కూడా చేయిస్తున్నారా? ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ట్రూ లవర్ కాదు. సో అటువంటి వాళ్ళకి ఇప్పుడే బ్రేకప్ చెప్పేసి మీ పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాన్ని చేసుకునేసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటమే మేలనమాట. ఓకేనా, సో ఇది గైస్ ఇవాళ వీడియో. ప్రేమ పేరు చెప్పుకొని ఎవడైతే మీతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడో వాళ్ళని ఇప్పుడే వదిలేయటం చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోండి. మీకు కనుక ఒక క్లారిటీ రాకపోతే మీ ఫ్రెండ్స్ సలహా తీసుకోండి, లేదా మీ పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, ఇందులో అయితే తప్పే లేదు. ఓకేనా, సో థ్యాంక్స్ అండి. మీకైతే కనుక క్లారిటీగా చెప్పేశాను, మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ బాయ్స్ కనుక కోపం వచ్చినట్టయితే కొంచెం మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించండి, మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, సో అమ్మాయిలకి చాలా హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నాకు తెలిసి చాలామందికి యూజ్ అయ్యే ఉంటుంది, కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీకు, మీ ఫ్రెండ్స్కి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా, సో ఇంతే గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.